హలో ఎవ్రీవన్. కొన్నిసార్లు గేమ్ చూస్తే బోర్ కొట్టచ్చు, అదే గేమ్ చూస్తే ప్రెడిక్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డిఫరెంట్ ఛాంపియన్షిప్స్ మీద ప్రెడిక్ట్ చేసి మనీ సంపాదించవచ్చు, లైక్ వింబల్డన్. ఇంకా ఇండియా శ్రీలంక మ్యాచ్ కూడా త్వరలో వస్తున్నాయి. పరి మ్యాచ్ ఇస్ మోస్ట్ ట్రస్ట్ వర్ది యాప్. పరి మ్యాచ్లో వేరే రకాల స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ క్రికెట్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్ ఎక్సెట్రా. పరి మ్యాచ్ అనేది ఒక లీగల్ యాప్. ఇందులో మినిమం డిపాజిట్ చాలా తక్కువ, ఫాస్ట్గా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు, 24/7 కస్టమర్ సర్వీస్ ఉంది. పరి మ్యాచ్ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, దీనికి 27 ఇయర్స్ హిస్టరీ ఉంది. డేల్ స్టెయిన్ కూడా బ్రాండ్ అంబాసిడర్ దీనికి. అలాగే కబడ్డీ లీగ్ కూడా ప్రెడిక్ట్ చేయగలిగే వన్ అండ్ ఓన్లీ యాప్ పరి మ్యాచ్. ఇందులో కొత్త ఫీచర్ క్యాష్ బ్యాక్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే 12,000 రూపీస్ స్పెషల్ బోనస్ వస్తుంది. ఇంక స్టార్ట్ చేద్దామా? సార్ బాగున్నారా? చాలా బాగున్నానండి. నమస్తే. బాగున్నారా? బాగున్నా బాబు. నమస్తే అంకుల్. అరే మామ, భోజనాలు పెట్టారా? పెట్టరేమో, ఆన్ టైంలో ఓపెనింగ్ కదా. అవునా? నేను ఇంకా భోజనాలు పెడతారని చెప్పేసి తక్కువ తింటున్నా. ఆగు, వెళ్ళి ఇంకొంచెం పెట్టుకొని వస్తాం. ఫస్ట్గా తయారయ్యాడు పడుకునే ఉంటాడు. రే రఘు, ఏంట్రా ఇది? ఈవినింగ్ వరకు ఉండాలి కదరా. అరే కూల్ డ్రింక్ మజా ఇవ్వకుండా స్ప్రైట్ ఇస్తున్నారా? బాధపడకరా, స్వామికి చెప్పి ఇప్పిస్తాలే. ఛీ, ఎవడని ఇలా తింటాడరా? అదే లొకేషన్, ఆ తొందరకు వచ్చే, ఆ వెయిట్ చేస్తాను. బాయ్. హాయ్ రామా. రే అసలు ఎవరు మామాట పడకుండా చూస్తున్నాడు. అసలు మామాట పడలేదుగా. కానీ శివ, సూర్య గారు కాల్ చేశాను రా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు ఏమైనా ఇంటర్వ్యూ ఉందా? ఏమోరా, మార్నింగ్ నేను కూడా కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. అరే స్వామి, నీతో కొంచెం మాట్లాడాలరా. ఓపెనింగ్కి మీరు ఎంతమందిని పిలుస్తారో ముందే లెక్క పెట్టుకుంటారు కదా. అవునరా. అందరికీ సరిపడా స్వీట్స్, హాట్స్ ముందే తెచ్చి పెడతారు కదా. తెచ్చాను రా. ఒకవేళ ఎవ్వరు రాకపోతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. అంతే కదా మామా. అవన్నీ పార్సల్ చేయి, ఆఫీస్కి తీసుకెళ్తా. ఇంకా నువ్వు ఎలాగో ఈ పనులు బిజీ అయిపోతావు, ఆఫీస్కి రాకపోవచ్చు. ఒక 20-30-50 పాండబోలు వచ్చేసాయి, మిగతాది మేము చూసుకుంటాం. సరేనా? సరిపోద్దా, లేదా కొత్త పెళ్లి కొడుకు పెట్టినట్టు చైను రింగు ఏమైనా పెట్టాలా? మరీ నేనంత గ్రీడేం కాదులేరా. ఛే, నేనంత గ్రీడీ ఏం కాదురా. నువ్వేం టెన్షన్ పడకు, నీకు రావాల్సినవన్నీ వస్తాయి. నువ్వు కూడా ఏంట్రా, చూసి నేర్చుకోరా. అటు చెప్పడం నువ్వు నాడు. నీ పక్కనుంటే నా పరువు పోతుంది. ఏం మనిషిరా మామా. ఒక్క మాట మామా, ఇంకెన్ని రోజులు ఆ చెట్టు దగ్గర మీరు కూడా ఏదైనా చూసుకుంటే. రేయ్, సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసి హాఫ్ డే కూడా కాలేదు, అప్పుడే నీతులు చెప్తున్నావురా? కొంచెం డెవలప్ అవగానే ఫ్రెండ్స్ ఎదవలని గుర్తొచ్చారా? ఇంతకుముందు నువ్వు ఎక్కడ కూర్చున్నావురా? చెట్టు దగ్గరే. ఇంకోసారి శివ, అడిగి మాట్లాడుతున్నా అర్థం కాలేదు. అర్థం కాకపోవడం మంచిదిలే, ఆడు బూతులు తిడుతున్నాడు. నువ్వు స్వీట్లు తినరా, నేను చెట్టు దగ్గర కానీ పంపిస్తానులే. అరే స్వామి. నానా, పాపా షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేశాక షాపింగ్ చేయమ్మా. నేను షాపింగ్ ఏం రాలేదు, షాప్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి వచ్చాను. మా షాప్ చెక్ చేయడానికి వచ్చావా? ఎవరు నువ్వు? నేను ఈ షాప్ ఓనర్ స్వామి, బిజినెస్ పార్ట్నర్. పద్దు ఇక్కడ. స్వామి, ఎవరి అమ్మాయి? అదే నాన్న, ఆ రోజు సర్ప్రైజ్ అని చెప్పాను కదా. పద్దు, బిజినెస్ టైం కాదు, ఫ్యామిలీ అంటే. నీ పేరేంటమ్మా? పద్మావతి మావయ్య. మావయ్య ఏంట్రా? అప్పుడే మావయ్య ఉంటుంది. తను జెట్స్పీడ్ నాన్న, నన్ను కూడా ఇలాగే చూడగానే నచ్చారని చెప్పింది. జెట్స్పీడ్లో వదిలేదు కదా. అమ్మాయి ఎవరో ఏంటో తెలియదు మనకి, మన ఫ్యామిలీని బాగా చూసుకుంటుందంటావా? అంటే నాన్న, అది తను. మావయ్య, మీరు గనక నన్ను మీ కోడలుగా చేసుకున్నారనుకోండి, మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక లైన్లో పెడతాం. పెడతా పెడతా నాన్న.
బైరా శివ. బైరా బైరా. రే శివ, సూర్యగడ ఏంట్రా ఇన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు. ఏమోరా, పొద్దున్న నేను కూడా చాలాసార్లు ట్రై చేశా, మనోడు ఫోన్ ఎత్తట్లా. రే, ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదంటే ఏమన్నా అయిందంటవా? ఏంట్రా చీకట్లో కూర్చున్నావు? బెడ్ ఏంటి ఇలా ఉంది? కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు కదా. టిఫిన్ తినేసి గ్యాస్ అయిపోయిందిరా, మార్చిపెట్టు. సూర్య, నిన్నేరా టిఫిన్ చేద్దులే. నాకొద్దమ్మా, నువ్వు వెళ్ళు. వద్దా? వద్దేంట్రా, నైట్ కూడా తినకుండా పడుకున్నావు. నాకు వద్దని చెప్తున్నాను కదమ్మా. వద్దేంట్రా, వండిందంత వేస్ట్ అయిపోతుంది కదా. వద్దని చెప్పాను కదమ్మా, ఎందుకు విసిగిస్తావు? ఇప్పుడు నేను తినకపోవడం వల్ల ఎవరికి నష్టం లేదు కదా, ఇంట్లో ఖాళీగానే ఉన్నాను కదా. ఏంటి లక్ష్మి, ఏంటి అమ్మ మీద అరుస్తున్నావు? ఆకలి లేదంటున్నాడు కదా, వదిలేయి. అడుపు కలితే వాడే వచ్చి తింటాడులే, దానికి నువ్వు మళ్ళీ బతికి నాడడం. ఉన్న జాబు నిలబెట్టుకోలేకపోయాడు, పైగా వాడు మళ్ళీ మన మీద అరవడం. నాన్నా, అసలు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? ఎప్పుడైనా పక్కన కూర్చొని ఏం జరిగిందో అడిగారా? ఒకడు ఓడిపోయాడంటే ప్రతిసారి అది వాడి వల్ల అయ్యుండదు. అంతా బాగుంది స్వామి, ఒక మంచి సూపర్వైజర్ని పెట్టుకుంటే అంతా సెట్ అయిపోతుంది. బిల్లింగ్ కూడా బాగుంది, మంచి ఏరియా సెలెక్ట్ చేసావు. సూపర్వైజర్ని కూడా మనకు తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే బెటర్, మనకి కొంచెం నమ్మకంగా ఉంటుంది. అవును స్వామి. సరే, నాన్న గొడవనకి రమ్మన్నారు, ఒకసారి వెళ్ళొస్తాను. బాయ్ బేబీ. అవును, అంజలి నీతో ఏదో మాట్లాడుతుందంట, వెయిట్ చేయమని చెప్పింది. వస్తుందా? వస్తుంది. హాయ్ స్వామి. హాయ్ అంజలి, ఏంటి ఏదో మాట్లాడాలన్నావంట? అది సూర్య గురించి. నా కాల్ కూడా సరిగ్గా లిఫ్ట్ చేయట్లేదు అంజలి, బహుశా ఇంటర్వ్యూ బిజీలో ఉన్నాడేమని చెప్పి నేను కూడా డిస్టర్బ్ చేయట్లేదు. నువ్వు తనతో మాట్లాడావా? మాట్లాడాను, చాలా లోగా మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందా అని అడిగితే ఏం చెప్పట్లేదు. ఇంకో విషయం, తను నా దగ్గర మనీ కూడా తీసుకోవట్లేదు. అసలు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, కలుద్దామన్నా కూడా ఇప్పుడు కాదు అంటున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేయి స్వామి. అవునా? వాడి ఇంట్లో కూడా మనీ తీసుకోడు అంజలి, నువ్వు చూసుకుంటున్నావు కదా అని అనుకున్నాను. ఎలా మేనేజ్ చేస్తున్నాడో ఏంటో. తనకి ఫ్రీగా తీసుకోవడానికి మొహమాటంగుందేమో. ఒక పని చేద్దాం, సూర్యాన్ని సూపర్ మార్కెట్లోనే ఉంటూ ప్రిపేర్ అవ్వమని చెప్పు. సూపర్వైజర్ శాలరీ ఏదో తనకిచ్చేద్దాం. ఈ టైంలో తను ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. సూపర్ మార్కెట్లో మనం అందరం ఉంటాం కదా, చిల్ అవుతాం. ఏమంటారు? ఐడియా బాగుంది అంజలి, నువ్వేమంటావు? నాకు ఓకే, కానీ నేను ఒకసారి సూర్యని కలవాలి. నువ్వే ఏదో ఒకటి చేయి స్వామి. అయితే సూర్యని వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా రెగ్యులర్ స్పాట్కి తీసుకొస్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చే కలొద్దు గాని. ఓకే. ఇంకేంటి బిజినెస్? ఎలా ఉంది? చాలా బాగుంది, పొద్దు ఒక లైన్లో పెడుతుంది. ఎరా సూర్య, మొత్తానికి ఓపెనింగ్ హ్యాండ్ ఇచ్చావుగా. అదేం లేదురా, ఇంటర్వ్యూస్ ఉన్నాయి అందుకే. అర్థమైంది, అందుకే నేను ఇంకా మర్డర్ చేయలేదు. కాల్స్ కూడా సరిగ్గా అటెండ్ చేయట్లేదు స్వామి, ఏదో కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడినట్టు. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను అని పెట్టేస్తున్నాడు. అదే కాలేజ్లో ఉన్నప్పుడైతే నువ్వు పెట్టాయంటే నువ్వు పెట్టే అని నైట్ అంతా మాట్లాడేవాడు తెలుసా. చెప్పాను కదా అంజలి, ఇంటర్వ్యూస్ ఉన్నాయని. ఎరా సూర్యా,
అంజలి మనీస్తే తీసుకోవట్లేదంట, ఏదో పెద్ద పెద్ద ఎమోషన్ డైలాగ్స్ కొడుతున్నావంట, ఏంటి విషయం? అంతేకాదు, అడిగితే రీజన్ కూడా ఏం చెప్పట్లేదు స్వామి. నీకు నా మీద ప్రేమ ఉంటే అడగద్దు అంట. ఇంకా అలా అంటే నేనేమడుగుతాను? నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నువ్వు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యేదేదో మన సూపర్ మార్కెట్లో ఉండి ప్రిపేర్ అవ్వు. అందరూ అక్కడ హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. మా సూపర్వైజర్కి ఇచ్చే శాలరీ అయితే నువ్వే తీసుకో. ఇక నువ్వు ఎవరి దగ్గర చేయించి డబ్బులు అడగక్కర్లేదు. అంజలి, ఈ ఐడియా ఎలా ఉంది? చాలా బాగుంది స్వామి. నేను కూడా ఆఫీస్ అయిపోగానే అక్కడికే వచ్చేస్తాను. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఎరా, నాకు జాబ్ రాదని మీరు కూడా ఫిక్స్ అయిపోయారా? సూర్య, ఏంట్రా అలా అంటున్నావు? కాదురా, నువ్వు ఎవరి దగ్గర మనీ తీసుకోకపోతే ఎలా ఉంటావని ఆ ఉద్దేశం. డబ్బులు లేకపోతే చచ్చిపోతానా? మీరు చూసుకుంటున్నారనే కదా ఇలా మాట్లాడుతున్నారు. మేము ఆ ఉద్దేశం దానిలే సూర్య. చాలరా, ఇన్ని రోజులు మా నాన్నే అనుకున్నాను. మీరు కూడా నాకు జాబ్ వస్తుందని నమ్మట్లేదు కదా? అలానే సూర్య, మేము నిజంగా నాకు జాబ్ వస్తుందని నమ్మితే నాకు ధైర్యం ఇస్తారు. అంతేగాని ఇంకో జాబ్ చేయమని చెప్పరు. ఏ, నేను చేసుకోలేక నేను చేతకాని వాళ్ళకి అనిపిస్తున్నాను కదా, ఒక వేస్ట్ పిల్లలకు అనిపిస్తున్నాను కదా. చాలు సూర్య, ఒకసారి ఒకసారి నా మాట వినరా సూర్య. చెమ్మగిల్లిన కనులతో ఎంత ఎంత వెతికినా కంటి పాపే చూపలేదే దారిని. ముడుచుకోకు చేతిని, తుడుచుకో కన్నీళ్ళని, గుర్తుపట్టి కలుసుకో తొలి వెలుగుని. బిగువున బాధలేక కోరుకున్నది వచ్చున, ఓటమంటే గెలుపు కోసం బతుకు ఇచ్చే శిక్షణ. ఒక్క అడుగే దూరము ఎదురు చూసే విజయము, ఆగకుండా సాగితే అందుకోగలము. సుబ్బు, ఒకసారి వస్తావా? నీతో మాట్లాడాలి ప్లీజ్. ఏంటి సూర్య, ఇంటర్వ్యూకి వెళ్ళావా? అవును. ఎందుకు సుబ్బు జాబ్ ట్రై చేయడం? వేస్ట్. అవి రావురు, వచ్చిన మనలాంటి వాళ్ళకి ఎవరు. ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు, ఫ్రెండ్స్ కూడా నమ్మడం మానేశారు. ఇంకెందుకు ట్రై చేయాలి? ఎవరికోసం ట్రై చేయాలి?
ఎక్కడికెళ్ళినా ఫెయిల్యూర్లు, ఏం చేసినా బాధలు. అప్పుడప్పుడు నా జీవితం ఇంతేనేమో అనిపిస్తుంది. నేను ఒక వేస్ట్ ఫెలో, ఒక దరిద్రుడినేమో. సూర్య, మనం లక్కీరా, మనకు వచ్చే కష్టాలు కాదురా, లైఫ్ మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించు నీ లైఫ్లో ఏం జరిగిందో. సూర్య, మనకి దెబ్బలు తగులుతున్నాయంటే మనం స్ట్రాంగ్ అవుతున్నామని అర్థం. లైఫ్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తుంది సూర్య. ఆ టైం దాకా ఎవరైతే నిలబడతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఏం సూర్య అంటున్నావు, నాకు జాబ్ రావట్లేదు, ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎవరో నమ్మటం లేదని? సూర్య, నీకు జాబ్ వస్తుందో లేదో నమ్మాల్సింది నీ ఫ్రెండ్స్ పేరెంట్స్, ఈ సమాజం కాదురా, నువ్వు. నీ మీద నమ్మకం ఉండాల్సింది నీకు సూర్య. సరే సూర్య, నాకు నెక్స్ట్ వీక్ ఫైనల్ రౌండ్ ఉంది, నేను వెళ్ళొస్తా. సూర్య, అందరికీ తెలిసిందే, నీకు చెప్పాలనిపిస్తుంది, నెవర్ గివ్ అప్ రా. మనకు వచ్చే కష్టాలు కాదురా, లైఫ్ మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించు నీ లైఫ్లో ఏం జరిగిందో. సో బిలో 70% ప్లీజ్ లీవ్. మీకు ఇంజనీరింగ్ అయిపోయి 3 ఇయర్స్ అయింది, ఇప్పుడు మీరు అస్సలు ఫ్రెషర్గా ట్రై చేయకూడదు. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏ కోర్స్ మీద ఓపెనింగ్స్ బాగున్నాయో ఆ కోర్స్ నేర్చుకోండి. నా టీంలో మాన్యువల్ టెస్టింగ్ మీద 2+ ఇయర్స్ జాబ్ పట్టాయి, నువ్వే గుర్తొచ్చావు, అందుకే చేస్తున్నాను. రిలీవింగ్ లెటర్, పే స్లిప్లో ఎక్స్పీరియన్స్ లెటర్ అడుగుతున్నారు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి, ఫేక్ పెట్టావా? ఫేక్ పెట్టినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి సరిపోయే కంపెనీ పెట్టాలని తెలియదా? నేను ఇన్ని రోజులు ఏదో జాబ్ ఉంటే చాలు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నా కెరియర్ బిల్డ్ అయ్యే జాబ్ ఉండాలని. ఏది బెస్ట్ కోర్స్ ఉందో అది నేర్చుకుంటా, నువ్వు చెప్పినట్టు పైథాన్ అది. మా కొలీగ్ వాళ్ళ అబ్బాయి ఆఫీస్లో ఏవో జాబ్స్ ఉన్నాయట, నిన్న ఒకసారి కలవమన్నాడు. గైస్, మనం చేసే ప్రాజెక్ట్ మెడికల్ డేటా మీద, యూజింగ్ డేటా సైన్స్ విత్ పైథాన్ లాంగ్వేజ్. నీకు నిజంగా కోపం రావట్లేదా? అంటే 3 మంత్స్ ఇలా వాడుకొని ఇప్పుడు ఇలా చేయడం. అలా ఎందుకు అనుకోవడం? 3 మంత్స్ నాకు వర్క్ నేర్పించారు అనుకోవచ్చు కదా. నాకు ఇప్పుడు డేటా సైన్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయడం వచ్చు, నా ఫర్దర్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ అవుతుంది. 3 మంత్స్ వర్క్ చేసినందుకు ఫార్మాలిటీకి అట్లీస్ట్ 10,000 కూడా ఇవ్వలేదు. డేటా సైన్స్ పైథాన్కి 25,000 చెప్పారు, ఇంకా ఎక్స్పీరియన్స్ లెటరు ఇంకా మిగతా వాటికి 35,000 చెప్పారు, మొత్తం కలిపితే 60,000 మనకు సేవ్ అయినట్టే కదా. సారీమా. ఏమైందిరా? అదే, మొన్న నీ మీద అరిచాను కదా. ఎప్పుడ్రా? ఎందుకుమా, ఎప్పుడు చెప్పు, జాబ్ తెచ్చుకో ఖాళీగా ఉంటున్నావు అని. నీకొకరు చెప్పాలేంట్రా, నీకు తెలీదా? అయినా నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను చూస్తున్నా కదరా. సూర్య, నీకు మంచి జాబ్ వస్తుందిరా. నాకు జాబ్ లేదు కదమ్మా, నాన్నలాగా నా మీద కోపం రాదా? ఈ 27 సంవత్సరాల నుంచి ఏం జాబ్ చేసావని రా ఇప్పుడు కోపం రావడానికి? సూర్య, అయినా మీ నాన్నది కోపం కాదురా, నీకు జాబ్ లేకపోతే నువ్వేమైపోతావో అని ఆయన భయం. ఎలా చెప్పాలో తెలియక ఇలా అరుస్తున్నారు అంతేరా. అయినా ఇవన్నీ నాకు తెలియదురా, నువ్వు జాబ్ చెయ్యి చెయ్యకపో, నువ్వు టైంకు తిని ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలురా. సరేనా, పద తిందు గాని. జీవితం ఎప్పుడూ సవాళ్లను విస్తృతూనే ఉంటుంది, వాటిని ఎదుర్కొని నిలిచిన వారికే
విజయం సొంతమవుతుంది. గుడ్ మార్నింగ్ గైస్, ఐ హోప్ ఇట్స్ అ గుడ్ డే ఫర్ యూ. మై నేమ్ ఇస్ ఐశ్వర్య. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ప్రిపేర్డ్. సో ఆల్ ద బెస్ట్ గైస్. Mr. Manoj? Yeah, it's me. Yeah, please follow me. Even bro? Got it. Mr. Surya? Yeah. Yeah, please follow me. Come in. Please sit. So, this is Surya. Surya, మనం చేసే ప్రాజెక్ట్ యూకే బేస్డ్. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మీకు ఓకే కదా? ఓకే. ఓకే. We found your profile suitable for the job. And urgent requirement only. 1 week room charge. Package HSE 15 lakhs per annum. And further details will be explained by that. All right, sir. All the best. సారీరా సూర్య, ఆ రోజు అలా మాట్లాడడం తప్పే. నువ్వు ఎవరి దగ్గర మనీ తీసుకోపోయేసరికి మాకేం చేయాలో తెలియక ఆయన నీకు జాబ్ రాదని మేమెందుకు నమ్మను సూర్య. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది? నీకు ఖచ్చితంగా వస్తుందిరా, పెద్ద జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిందిరా. చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసిన నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని. ఇంక నువ్వు ఎవరి దగ్గర మనీ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అంతేరా. ఏ మొహం పెట్టుకుని వచ్చావరా? నువ్వు చేసిన దానివల్ల ఎంత జరిగిందో తెలుసా? సారీరా సూర్య, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఆ కన్సల్టెన్సీ వాడి మీద కేసు పెట్టి మన డబ్బులు తీసుకొచ్చే వరకు కనిపించకూడదనుకున్నాను.
పోలీసు కోర్టు అని తిరుగుతున్నాను, అందుకే ఇన్ని రోజులు కనిపించలేదు. నన్ను క్షమించండి రా. రే అర్జున్, ఏంట్రా ఇది? సరే, అయిందేదో అయిపోయింది. అయినా నాకు అంత మంచి జరిగిందిరా. అవునరా, మన సూర్యకి జాబ్ వచ్చింది పెద్ద కంపెనీలో. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమోరా, లైఫ్ మీద క్లారిటీ లేదు. ఉన్న జాబ్ పోయింది, మళ్ళీ ఆ జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. ఏదో ఒకటి వెతుక్కోవాలి. అవునరా స్వామి, మన షాప్లో సూపర్వైజర్ కోసం చూస్తున్నావు కదా, మన అర్జున్ గారిని పెట్టుకోరా. ఇవ్వచ్చు, మళ్ళీ ఇడేమైనా. స్వామి, అడి బాధ్యత నాదరా. అవునరా సూర్య, జాబ్ సంగతి మీ నాన్నకు చెప్పావా? లక్ష్మి, కళ్ళజోడు స్క్రూలు లూజ్ అయిపోయినాయి, రిపేర్ చేయించుకొని వస్తాను. అలాగే మోహన్ రావును కూడా కలిసి వస్తాను. అదే ఇల్లమ్మటం గురించి మాట్లాడొస్తాను. సూర్యని కరెంటు బిల్ కట్టమని చెప్పు, ఇవాళ లాస్ట్ డేట్. ఈజీలో బీకేస్తే ఇబ్బంది అవుతుంది మనకి. వెళ్ళేటప్పుడు డ్రెస్ మార్చుకోమని చెప్పు. నాకు జాబ్ వచ్చింది నాన్న. సంవత్సరానికి 15 లక్షల శాలరీ. మీరు ఇంకా ఇల్లు అమ్మవసరం లేదు నాన్న. అన్నారేంటి? నాన్న, మామయ్యకి 50,000 ఇచ్చాను, ఆల్మోస్ట్ మన అప్ప అంతా తీరిపోయినట్టే. నాన్న, అమ్మ బంగారం బ్యాంక్లో ఉంది కదా, 2 లాక్స్ కడితే సరిపోతుంది, అది కూడా నేను చూసుకొని కట్టేస్తాను. అది ఎలాగో ఇంకో 2-3 నెలలు టైం పడుతుంది. అనుకుంటున్నాను ఇల్లు మొత్తం రెనోవేట్ చేద్దాం. సరే. ఓకే, కానీ నీ పెళ్లి సంగతి ఏంటి? అదేనన్నా, మీకు కూడా ఎప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నా. అంజలి అని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడేసాం, అంతా ఓకే. అలాగే సూర్య, వాళ్ళతో మాట్లాడదాం అయితే. కట్నం ఏమి వద్దురా, ఆ అమ్మాయి మనతో కలిసిపోతే చాలు. కట్నం వద్దా? మరి అదేంటి నాన్న, మీకు నాకు అంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అలా ఇచ్చా కాబట్టే ఆ బాధ నాకు తెలుసు. కట్నం వద్దు.
బీచ్లో సన్సెట్ అయినా సన్రైజ్ అయినా మనం ఏదైనా కొండ మీద కూర్చొని మీరు నా షోల్డర్ మీద పడుకొని ఉంటే అలా సన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను మీ ఫోర్హెడ్ మీద కిస్ చేయాలి.